దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు వినబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి వినాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఆవిరి వంటి నీకు అతిశయమా ఆవిరి వంటి నీకు అతిశయమా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వర్ల ప్రియులరా ఈ భూమి మీద మానవ జీవితం ఆవిరి వంటిది అని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిచ్చాడు ఈ భూమి మీద మన జీవితం మన జీవిత కాలం అనేది ఆవిరి వంటిది దేవుడు యాకోబు భక్తుని ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు యాకూబు పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు ఉన్న భాగంలో దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు నేను చదువుతాను జాగ్రత్తగా మీరు చూడండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుండి పదహారు వచ్చిన వరకు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకుని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను చెప్పుకొనవలను ఇప్పుడైతే మీరు మీ డంభముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది ప్రియమైన దేవుని వారులారా దేవుడు ఈ వాక్యంలో ప్రపంచములో ఉన్న తన పిల్లలందరి మనస్సును తెలియజేస్తున్నాడు ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలు మన దేశానికి చెందిన వారికి సంబంధించినవే కాదు కానీ ప్రపంచములో ఉన్న మానవులంతా కూడా ఈ భూమి మీద ఎలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారో దేవుడు అందరి మనసును స్కాన్ చేసి తెలియపరుస్తూ ఉన్నాడు ఏమనుకుంటున్నారట ప్రజలు నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోనికి వెళ్ళాలి నేడు కానీ రేపు కానీ ఈ నెలలో కానీ రేపు వచ్చే నెలలో కానీ ఈ సంవత్సరంలో కానీ తరువాత సంవత్సరంలో కానీ ఒకనొక పట్టణానికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఎందుకు అంటే వ్యాపారం కొరకు అది ఏ దేశంలో ఉన్న పట్టణమైనా పర్వాలేదు వ్యాపారంలో లాభం సంపాదించుకోవటానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాడు ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండాలి అక్కడ వ్యాపారం చేయాలి లాభాన్ని సంపాదించుకోవాలి అని మనిషి ఆలోచిస్తున్నాడు సంపాదించుకోవాలి నేను సంపాదించుకోవటానికి అది ఎక్కడ ఉన్న పట్టణమైనా పర్వాలేదు నేను అక్కడికి వెళ్ళాలి కష్టపడాలి సంపాదించుకోవాలి ఈ లోకంలో సుఖంగా బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి గొప్పగా జీవించాలి అనే ఒక ఆలోచనతో ప్రపంచంలో ఉన్న మానవులంతా ఉన్నారు దేవుడు ఈ లోకానికి వారిని ఎందుకు పంపించాడో ఆలోచించడం లేదు దేవుడు ఈ జీవిత కాలాన్ని ఎందుకు ఇచ్చాడో ఆలోచించటం లేదు అలా ఆలోచించకుండా ఈ లోకంలో ఉన్న ఈ జీవితమే శాశ్వతమని ఎక్కడున్నా ఈ కాలంలో ఆనందంగా జీవించాలని సంపాదనల కోసం ఈరోజు పరుగులు తీస్తున్నాడు ప్రతి మనిషి కూడా కానీ దేవుడు అంటున్నాడు ఓ మానవుడా నీవింతగా ఆలోచిస్తున్నావు కానీ నీ జీవము ఏ పాటితో ఈ లోకంలో ఎప్పుడైనా నీవు ఆలోచించావా నీ జీవము ఏ పాటిదంటే కొంతసేపు కనబడతావు అంతలోనే మాయమైపోతావు నీ జీవితం ఆవిరి వంటిది అంటున్నాడు ప్రియులార ఆవిరి అనేది మనకు తెలియనిది కాదు వంట చేస్తున్నప్పుడు ఉడికిందో లేదో చూడడానికి అలా మనం మూతను తొలగించగానే ఆవిరి మన కళ్ళకు కనిపిస్తుంది ఎంతసేపు కనిపిస్తుందంటే అలా కనిపిస్తుంది మన కళ్ళ ముందే కనుమరుగైపోతుంది ఆ ఆవిరిని చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సిందేంటో తెలుసా మన జీవితకాలం మన జీవితం కూడా ఆవిరి వంటిదే అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆవిరి వంటి జీవితాన్ని కలిగిన మనిషి ఎన్నో ఆలోచనలతో ఈ లోకంలో బ్రతుకుతున్నాడు నేను బాగా సంపాదించాలి సుఖాలు అనుభవించాలి ఈ లోకంలో గొప్పగా జీవించాలి అని అనుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు మీ పాటిది మీరు కొంతసేపు కనబడతారు అంతలోనే మాయమైపోతారు అంటున్నాడు ఒకవేళ రేపటిని గూర్చి మనం మాట్లాడుకోవాలి అంటే రేపటి నెలలో మనం చేయబోయే పనులను గూర్చి మనం మాట్లాడుకోవాలంటే మరలా వచ్చే సంవత్సరంలో మనం చేయబోయే పనులను గూర్చి మనం మాట్లాడుకోవాలంటే మనం ఏం చెప్పాలో తెలుసా దేవుని పిల్లలుగా ఒక క్రైస్తవుడుగా నీవు ఎలా మాట్లాడాలో తెలుసా ప్రభు చిత్తమైతే ఇక్కడ మనం ఆ పదిహేను వచనంలో చూస్తున్నాం ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ప్రభు చిత్తమైతే ఆయన మనకు అవకాశం ఇస్తే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుము అని చెప్పుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు అలా చెప్పుకోకుండా ఇప్పుడైతే మీరు మీ డంభములు యందు అతిశయపడుతున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో సంపాదించుకొని మంచి భవనాలు కట్టుకొని ఆనందంగా జీవించాలని అతిశయపడుతూ బ్రతకాలని మనిషి అనుకుంటున్నాడు కానీ మానవునితో దేవుడు ఏమన్నాడో తెలుసా ఒరే వెర్రివాడా నీ జీవితం ఏ పాటిది కొంతసేపు కనబడతావు అంతలోనే మాయమైపోతావు అంటున్నాడండి దేవుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మరి ఇంతకుముందు ముందు మనకు కనబడిన వారు ఇప్పుడు మన కళ్ళకు కనిపించటం లేదు వారంతా ఏమైపోయారు అంటే వారు మాయమైపోయారు వారి జీవితం ముగిసిపోయింది ఈ భూమి మీద కొంతమంది లేరు అని చెబుతున్నప్పుడు నమ్మశక్యంగా కూడా ఉండడం లేదు ప్రియమైన దేవుని వారిలారా ఇంతలోనే పోయారా నిన్ననే కనిపించాడు మొన్ననే కనిపించాడు పోయిన నెలలో అతనితో నేను కలిశాను మాట్లాడాను అని మాట్లాడుకునే మనుషుల్ని గురించి మనకు తెలుసు మానవ జీవితం అలాంటిదే కొంతసేపు కనబడతాము అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మన బ్రతుకు మహాజ్ఞాని అయిన సోలోమోహన్ గారు ఏమంటున్నాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్యాన్ని మనం చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చూడగలిగితే జ్ఞానవంతుడైన గారు చెప్తున్నారు రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని గారి ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని వర్లార రేపటిని గూర్చి అతిశయపడకము రేపేదో నేను ఎక్కడికో వెళతాను వచ్చే నెలలో ఎక్కడికో వెళతాను వచ్చే సంవత్సరంలో నేను ఏదో దేశానికి వెళతాను అక్కడ నేను ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటాను అక్కడేదో నేను గొప్ప వ్యాపారం చేస్తాను నేను గొప్పగా ఉంటానని అతిశయపడవద్దు నాకేం పర్వాలేదు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటానని నీవు అతిశయపడవద్దు రేపటిని గూర్చి అసలు రేపనేది నీ జీవితంలో ఉందో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు రేపటిని గూర్చి అతిశయపడవద్దు రేపేమి జరుగుతుందో అది నీకు తెలియదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఏమాత్రం కూడా మనం అతిశయపడకూడదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇంతకీ అతిశయము అంటే ఏమిటి అతిశయము అనే మాటకు అర్థం వెర్రవేగటం వేగటం ఇంకా మనం చెప్పుకోవాలంటే మిడిసిపడడం అంటుంటారు చాలామంది కొంతమంది విర్రవీగుతుంటారు కొంతమంది మిడిసి పడుతూ ఉంటారు మనం అప్పుడప్పుడు అంటుంటాం ఏం చూసుకొని వెర్రవీగుతున్నావురా నీవు ఏం చూసుకొని నీవు మిడిసిపడుతున్నావురా అని పెద్దలు మాట్లాడడం మనం చూస్తాం ప్రియులారా ఇంతకు మనుషులు ఏం చూసుకొని విర్రవీగుతారు దేన్ని చూసి వాళ్ళు మిడిసి పడుతుంటారు దేనిని బట్టి అతిశయిస్తుంటారు అని మనం ఆలోచిస్తే చాలామంది ఈరోజు అతిశయపడుతున్నది దేనిని బట్టి తెలుసా వారికి ఉన్న చదువును బట్టి మేము గొప్ప చదువులు చదువుకున్నామని మాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరని వెర్రవీగుతుంటారు అతిశయిస్తుంటారు ప్రియమైన దేవుని వల్ల ఇంకొందరైతే తాము సంపాదించుకున్నటువంటి ఉద్యోగాలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలను బట్టి అతిశయించేవారు కూడా లేకపోలేదు ఇంకా అధికారాలను బట్టి కూడా అతిశయిస్తున్నారు రాజకీయం రాజకీయంలో అధికారాన్ని పొందిన తర్వాత ఇక నాకు తిరుగులేదు నాలాంటి వాడు ఇంకొకడు లేడన్నట్టుగా విర్రవీగుతూ ఉంటారు ఇంతకీ దేనిని బట్టి అతిశయపడుతున్నారంటే చదువును బట్టి ఉద్యోగాలను బట్టి వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఇంకా వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి కూడా కొంతమంది అతిశయపడుతుంటారు బాగా స్థలాలు బాగా పొలాలు సంపాదించి బాగా కోట్ల రూపాయల ధనాన్ని సంపాదించి మంచి మంచి భవనాలు కట్టుకొని వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులను చూసి వారు వెర్రవేయటం అతిశయించడం అనేది మనం లోకంలో చూస్తున్నాం ఇంకొందరైతే తమకున్నటువంటి అందం సౌందర్యాన్ని బట్టి అతిశయించే వాళ్ళు కూడా ఉంటారు ఇంకొందరైతే మాకు బాగా బలం ఉంది మాకు తిరుగులేదు అని అతిశయించే వాళ్ళు ఉంటారు ఇంకొందరు బైబిల్ చెప్తుంది ఎత్తును బట్టి కూడా అతిశయించేవారు ఉంటారు అని లేఖనాల్లో దేవుడు వ్రాయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చదువు కానీ ఉద్యోగం కానీ అధికారం కానీ ఆస్తులు కానివ్వండి అందం కానివ్వండి బలం కానివ్వండి ఇంకా ఎత్తు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇవన్నీ మనిషికి ఎలా వస్తున్నాయి ఎలా సంపాదించుకోగలుగుతున్నాడు అంటే ఇవన్నీ దేవునిని బట్టే దేవుడిచ్చినవేనని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా అతిశయపడుతూ విర్రవీగే వాళ్ళంతా మేము ఈరోజు కలిగి ఉన్నది అంతా కూడా దేవుడు మాకిచ్చాడు ఆయన ఇవ్వకపోతే మాకు ఏదీ లేదు ఈ స్థితి దేవునిని బట్టే మాకు కలిగిందని చెప్పుకోవాలి తప్ప మేము గొప్పవాళ్ళమని ఎప్పుడు కూడా దేవుని పిల్లలు అతిశయించకూడదని లేఖనాల ద్వారా దేవుడు మనను హెచ్చరిక చేస్తున్నాడు పురిలారా పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారు ఒక మంచి మాట తెలియజేశారు మనం దాన్ని చూద్దాం కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడో వచనాన్ని మనం చూడగలిగితే ఇరవయో కీర్తన ఏడో వచనంలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు మనమైతే మన దేవుడైన యహోవానామమును బట్టి అతిశయపడుదుము అంటున్నాడు ప్రియులారా దేవుని మన సరిగిన దావిదుగారు ఏమంటున్నారంటే కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు ఇంకొందరు రథములను బట్టి అతిశయిస్తారు మనమైతే అనగా దేవుని పిల్లలమైన మనమైతే మన దేవుడైన యుహోవాను బట్టి అతిశయపడాలే తప్ప గుర్రాలను బట్టి రథాలను బట్టి కాదు అని దావీదు గారు తెలియజేస్తున్నారు ఇంతకీ దావీదు గారు ఎవరు ఈ మాటలు చెప్పిన ఈయన ఒక రాజండి ఒక రాజుగా ఉండి ఆయన కూడా గుర్రాలను కలిగి ఉన్నాడు రథాలను కలిగి ఉన్నాడు అంతేకాదు ఆయన ఒక అధికారాన్ని కలిగిన వాడు ఆస్తి కలిగినవాడు అందగాడు బలమున్నవాడు ఎన్నో ఉన్నాయి కానీ వాటిని బట్టి అతిశయపడలేదు ఎందుకో తెలుసా దేవుడు లోక సంబంధమైన వాటిని బట్టి మీరు అతిశయపడకూడదని లేఖనాలలో దేవుడు చెప్పిన మాట దావీదు గారికి తెలుసు ప్రియులారా అది ఎలా తెలుసు అంటే ఆయన దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాడు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం దావిదు గారు ఆయన నేను దివారాత్రము వాక్యాన్ని ధ్యానించానని చెప్పడానికి ఆ కీర్తన గ్రంథంలో ఉన్న మాటలే మనకు ఆధారం నేను దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను మీరు కూడా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించండి అని చెప్పాడు ఆయన వాక్యాన్ని ధ్యానించాడు కనుక దేవుని మనసు ఏంటో ఆయనకు బాగా తెలుసు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో దావీదు గారికి బాగా తెలుసు కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులను బట్టి కానీ ఈ లోకంలో ఉన్న అధికారాన్ని బట్టి కానీ ఎప్పుడు కూడా మనిషి అతిశయపడకూడదు అని దేవుని మనసెరిగిన దావీదు గారు చెప్తున్నారు కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తున్నారు కానీ దావీదు గారు మాత్రం దేవునిని బట్టి అతిశయపడుతున్నాడు తనకున్న వాటిని బట్టి అతిశయించటం లేదు దీనిని బట్టి దేవుని పిల్లలైన వారు తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా సంపాదించిన వాటిని చూసుకుంటూ అతిశయపడడం కాదండి ఎందుకంటే మనం సంపాదించిన వాటిని మనం అనుభవించడానికి లోకంలో ఉండం మనకంత ఆయుష్కాలం లేదు చాలామంది మరి ఇష్టంతో చక్కగా మంచి ఇండ్లు గడ్డించుకుంటారు ఆ ఇల్లునంతకాలం మనిషి ఉంటాడా అంటే ఉండడు ప్రియులారా మనం సంపాదించుకున్న వస్తువులు ఉంటాయి ఎంతో కాలం మనం సంపాదించుకున్న ఇల్లు ఉంటుంది స్థలాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనం ఉండం కనుక అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని మనం ఆలోచించి అతిశయపడకూడదు అని దావీదు గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదహారు నుండి పంతొమ్మిది వచనాలు చూడగలిగితే అదే దావిది గారు ఇంకా అద్భుతమైన సంగతులు అక్కడ తెలియజేస్తున్నాడు ఈ లోకంలో ఉన్న గుర్రములను బట్టి రథములను బట్టి ఉన్న ఆస్తులను బట్టి ఎందుకు అతిశయించకూడదో ఇక్కడ చెబుతున్నాడు చూడండి ప్రియలారా కీర్తనలు ముప్పై మూడు పదహారు నుండి పంతొమ్మిది వరకు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు ఏ వీరుడును తనకున్న అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దానికున్న విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది అన్నాడు ఎంత మంచి వాక్యం తెలియజేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా గుర్రములను బట్టి రథములను బట్టి కొందరు అతిశయిస్తున్నారు కానీ మనము మన దేవుడైన యుహోవాను బట్టి అతిశయించాలని దావీదు గారు ఎందుకంటున్నారో తెలుసా మనం సంపాదించుకున్న గుర్రాలు మనలను రక్షించజాలు గుర్రములు విశేష బలము చేత ఆ గుర్రము మనిషిని తప్పించజాలదు అని మాట్లాడుతున్నాడు అంతేకాదు తాను సంపాదించిన ఆస్తులు కూడా తన ప్రాణమును రక్షించలేవు అని గారు ఎరిగి వాటిని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు ఒకవేళ రక్షించాలి అంటే రక్షింపబడాలి అంటే దేవుని సహాయం మనకు అవసరం ప్రియుల దేవుడు మనల్ని రక్షించాలి మరి దేవుడు మనల్ని రక్షించాలంటే మనం గుర్రాలు రథాలు ఐశ్వర్యం కలిగి ఉండడం కాదు కానీ దేవుడు మనల్ని రక్షించాలంటే ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తుంది నిన్ను రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు నిన్ను నీ ప్రాణమును గుర్రము తనకున్న బలంతో తప్పించలేదు మరి నీ ప్రాణమును ఎవరు నిన్ను రక్షించేది ఎవరు నరకానికి వెళ్లకుండా నరకమనే ప్రమాదములో నుండి నీ ఆత్మను వారెవరు అంటే దేవుడే దేవుడే నీ ప్రాణమును రక్షి రక్షించాలి దేవుడే నీ ఆత్మను కాపాడాలి మరి ఆయన కాపాడాలంటే ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి అంటే ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఆయన కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా ఎంత మంచి విషయాన్ని గారు తెలియజేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కృపపై మనం ఆధారపడి జీవిస్తే తప్పకుండా మన ప్రాణాన్ని దేవుడు రక్షించగలడు ఇర్మియా గ్రంథంలో భక్తుడైన ఇర్మియా గారు మరొక మంచి విషయాన్ని తెలియజేశారు ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను మనం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఇర్మియా గారి ద్వారా మహాజ్ఞాన సంగతిని తెలియజేస్తున్నాడు చదువుదాం యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తనకున్న జ్ఞానమును బట్టి శూరుడు తనకున్న శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న ఆ నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలను చూసారా ఇర్మియా గారి ద్వారా దేవుడు చెబుతున్న మరొక అద్భుతమైన సంగతి ప్రియులారా జ్ఞాని తనకున్న జ్ఞానమును బట్టి అతిశయించకూడదు ఈరోజు చాలామంది లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని అతిశయపడుతూ ఉంటారండి కానీ ప్రియులారా ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బైబిల్లో దేవుడు ఏమన్నాడో తెలుసా అది దయ్యముల జ్ఞానము అన్నాడు అది వెర్రి జ్ఞానము అన్నాడు కనుక ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని చూసుకొని ఎప్పుడు కూడా మనిషి అతిశయపడకూడదు దయ్యముల జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం ఇది అలాగే సూర్యుడు తనకున్న శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నాడు తన శౌరత్వాన్ని బట్టి అతిశయపడకూడదు ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయపడకూడదు మరి దేనిని బట్టి దేవుని పిల్లలు అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపే దేవుని గూర్చి తెలుసుకున్నందుకు ఆ దేవుణ్ణి తెలుసుకున్నందుకు ఆయనను పరిశీలనగా తెలుసుకుంటున్నందుకు అతిశయపడాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించేవాడు యహోవాయేనని ఆయనను గూర్చి తెలుసుకొని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకున్నందుకు అతిశయపడవలను దేవుని తెలుసుకున్నందుకు అతిశయపడలే తప్ప దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుకున్నందుకు అతిశయపడాలే తప్ప లోక సంబంధమైన వాటిని బట్టి ఎప్పుడు కూడా అతిశయపడకూడదు నిజంగా మనం ఐశ్వర్యవంతులం కావలసింది లోక సంబంధమైన లోక సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయపడకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులార కానీ చాలామంది లోక సంబంధమైన వాటిని సంపాదించుకొని వాటిని బట్టి అతిశయపడే వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ దేవుని పిల్లలు లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తే ఆయన ఓర్చుకోలేడు సహించుకోలేడని ఈ పాఠం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి లోక సంబంధమైన వాటిని బట్టి మనకున్న బలాన్ని బట్టి మనకున్న అంగు ఆర్భాటాన్ని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు ఆయన సహించుకోలేడు పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో మనం దాన్ని ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారి న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న కాలంలో ఇస్రాయిలీ ఏలుతున్న కాలంలో మరి మిథ్యానుయుల చేతికి అప్పగింపబడ్డారు ఇస్రాయిలీలు బహుబలంగా వారిని ముట్టడించారు వారిని లోబరుచుకున్నారు ఈ మిథ్యానీయులు ఎంతో కాలం వాళ్ళు వారి ద్వారా ఇబ్బందులు పడుతున్న దినాలలో దేవుడు గిద్యోనును పిలిచి గిద్యోను నీవు బలము తెచ్చుకొని ఇస్రాయిలీలైనటువంటి నీ ప్రజలను తీసుకుని వెళ్ళి మిథ్యానీయుల మీద నీవు యుద్ధం చేయాలి అని మాట్లాడుతున్నాడండి దేవుడు ఆ సమయంలో గిద్యోను ఏమన్నాడో తెలుసా దేవా మిథ్యానుయుల మీద యుద్ధం చేయటానికి నాకు బలం చాలదయ్యా ఇష్రాయిలు గోత్రాలలో మనసే గోత్రమైన నా గోత్రము అది ఎంతో అల్పమైనది కదా నా కుటుంబము చాలా చిన్నది కదా నా బలం ఎలా సరిపోతుంది నేను ఎలా వెళ్ళగలను యుద్ధానికి నేను ఎలా యుద్ధం చేయగలను విజయాన్ని సాధించగలను మిథ్యానుయుల మీదని దేవునికి తెలియచేసినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడండి నీకు జనబలం కాదు ముఖ్యం నేను నీకు తోడుగా ఉంటాను నేను నీతో కూడా వస్తాను నీవు యుద్ధం చెయ్యి ఒక్క మనుషుని హతమార్చినట్టుగానే మిథ్యానీయులందరినీ కూడా నీవు హతమారుస్తావు ధైర్యం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నీవు యుద్ధానికి బయలుదేరాలని దేవుడు తెలియచేశాడు ఆ సమయంలో ఇస్రాయిలీలో కొందరిని తన పక్షాన్న మరి ఉంచుకొని యుద్ధానికి బయలుదేరాడు గిద్యోను ఆ సందర్భాన్ని మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను పదహారు వచనాలను చూద్దాం ప్రియమైన దేవుని వారలారా న్యాయాధిపతుల గ్రంథము రెండుసార్లు మనం వాక్యాన్ని చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను పదహారు వచనాలను మనం చూడగలిగితే అతడు చిత్తము నా ఏలినవాడ అంటున్నాడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న సందర్భంలో గిద్యోను దేవునితో అంటున్నాడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిది కదా నా పితుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని దేవునితో తెలియజేసినప్పుడు అందుకు దేవుడు అంటున్నాడు అయినా ఏమయ్యా నేను నీకు తోడుగా ఉంటాను నీవు బయలుదేరాలి అంటున్నాడండి నేను నీకు తోడుగా ఉంటాను బయలుదేరమన్నప్పుడు ఇస్రాయిలీలకు ఈ విషయాన్ని తెలియచేయగా మిథ్యానుల మీద యుద్ధానికి నేను సిద్ధపడుతున్నాను మరి వస్తారు అని అడిగినప్పుడు ఇస్రాయిలీలలో నుండి కొంతమంది వచ్చారండి ఎంతమంది వచ్చారు ఆయన ఆయనతో కూడా యుద్ధానికి సిద్ధపడి అంటే ముప్పై రెండు వేల మంది వచ్చారండి ఇస్రాయిలీలో నుండి ఈ ముప్పై రెండు వేల మందిని ఆయన సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధపడగా దేవుడు ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఇదేనూ నీవు ఎంతమందిని తీసుకొని వెళుతున్నావు కదా ఎంతమంది అవసరం లేదయ్యా ఒకవేళ ఇంతమందితో కనుక నీవు యుద్ధానికి వెళితే యుద్ధంలో విజయం పొందిన తర్వాత మా బలం వలన మా శక్తి సామర్థ్యాల వలన మాత్రమే మేము విజయం సాధించామని నా మీద ఈ ఇస్రాయిలు ప్రజలు అతిశయపడతారేమో ఇంతమంది అవసరం లేదు అంటున్నాడండి దేవుడు ఏడో అధ్యాయంలో మీరు చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము ఏడో అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడిన మాట మనం చూడగలిగితే న్యాయాధిపతులు ఏడు రెండులో యహోవా గిద్యోను నీతో ఉన్న జనులు ఎక్కువ అయ్యా నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగింపతగదు ఇష్రాయేలీలు నా బాహుబలం నాకు రక్షణ కలుగ చేశనని నా మీదనే వారు అతిశయించుదురేమో నా మీదనే అతిశయపడతారేమో కాబట్టి నీవు ఎవడు భయపడి యుద్ధమంటే వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి తమ ఎండ్లకు వెళ్ళవలను ఆజ్ఞాపించుమంటాడు ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే దేవుడు ఎప్పుడైతే నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడో గిద్యోను యుద్ధానికి సిద్ధపడ్డాడు ప్రియులార ముప్పై రెండు వేల మందితో సిద్ధపడ్డాడు ఆ సమయంలో దేవుడు అంటున్నాడు ఎంతమంది అవసరం లేదయ్యా ఎంతమంది ఒకవేళ యుద్ధానికి వెళ్ళి విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మా బాహుబలమే మమ్మలను రక్షించగలిగింది మా బలం వలన మా శక్తి సామర్థ్యాల వలననే మేము జయించగలిగామని నా మీద వారు అతిశయపడతారు కనుక ఇంతమంది అవసరం లేదు కొద్ది మందితోనే నేను నీకు విజయాన్నిస్తాను గనక ఒక పని ఒక ప్రకటన చేయి ఇస్రాయిలీల మధ్య ఎవరైతే యుద్ధం అంటే భయం కలిగి ఉన్నారో ఇదిగో ఇక్కడ నుంచి మీరు ఇండ్లకు వెళ్ళిపోండి మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి అని ప్రకటన చేయమని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను ఇస్రాయిలు ప్రజల మధ్యన ఆయన ప్రకటన చేశాడు మీలో ఎవరికైతే యుద్ధం అంటే భయం ఉందో మీరు వెనక వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు ఎంతమంది వెళ్ళారో తెలుసా ఇరవై రెండు వేల మంది వెనక వెళ్ళిపోయారండి అంటే వచ్చిన ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మందికి యుద్ధం అంటే భయం అండి వాళ్ళు భయపడి ఆ యొక్క కొండ విడిచి వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు అక్కడ మిగిలిపోయింది పదివేల మంది మాత్రమే అయితే దేవుడు అంటున్నాడు యద్యోను ఈ పదివేల మంది కూడా ఎక్కువేనయ్యా కాబట్టి నేను వారిని పరిశోధించాలి వారిని శోధించాలి కనుక నువ్వు ఏం చేయాలంటే వాళ్ళను ఒక ఆ నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దిగచేయుము అన్నాడండి ఆ నీళ్ళున్న చోటుకు గిద్యోను ఇస్రాయిలు ప్రజలను తీసుకుపోయి అక్కడ దిగ చేసినప్పుడు నీళ్లు కనిపించగానే కొంతమంది ఏం చేశారంటే చేతులతో అలా తీసుకొని కుక్క గతికినట్టుగా గతుకుతున్నారు కొంతమంది నీళ్లను ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మోకాళ్ళూని మోకాళ్ళ మీద పడిపోయి నీళ్లు త్రాగుతున్నారు అప్పుడు గిద్యోనుతో దేవుడు అంటున్నాడు ఒక్కసారి వాళ్ళ వైపు చూడవయ్యా ఒక పంచ్ ఎవరైతే కుక్క గతికినట్టుగా నీటిని గతుకుతున్నారో వాళ్ళందరినీ పెట్టు ఎవరైతే మోకాళ్ళూని నీళ్లు త్రాగుతున్నారో వాళ్ళను కూడా పెట్టు అని చెప్పాడు ఆ సమయంలో కుక్క గతికినట్టుగా నేలను గతికిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా మూడు వందల మంది మాత్రమే మరి మోకాళ్ళుని నీళ్లు తాగుతున్న వారు ఎంతమందో తెలుసా తొమ్మిది వేల ఏడు వందల మంది ప్రియమైన దేవుని వారలారా వీళ్ళు సిద్ధపాటు లేని వాళ్ళు కాబట్టి దేవుడు అన్నాడు మూడు వందల మంది కుక్క గతికినట్టుగా గతికేరే నీటిని వాళ్ళను తీసుకొని నీవు యుద్ధానికి వెళ్ళు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపించేయమన్నాడు మూడు వందల మంది కేవలం మూడు వందల మందిని మాత్రమే గిద్యోను మిథ్యానుల మీదకు యుద్ధానికి తీసుకు వెళ్ళాడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు ఎందుకు ఇదంతా చేశాడు అంటే ఇస్రాయిలీ మామూలు వాళ్ళు కాదు ఏదైనా విజయం సాధించారంటే విర్రవిగుతుంటారు ఇది మా బలం ఇది మా జ్ఞానం మా శక్తి మా సామర్థ్యం అని వెర్రవీగుతూ ఉంటారు కనుక వారి మనసు ఎరిగిన దేవుడు నువ్వు ఇలా చేయొద్దు కొద్ది మందితోనే వెళ్ళమన్నాడు కొద్ది మందిని తీసుకువెళ్ళాడు విజయం ఇచ్చాడు దేవుడు ప్రియమైన దేవుని వర్లారా దీనిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుని పిల్లలు తమకున్న బలాన్ని బట్టి కానీ తమకున్న సామర్థ్యాన్ని బట్టి కానీ ఎప్పుడూ అతిశయపడకూడదు ఆ బలమైనా ఆ సామర్థ్యమైనా ఆ దేవుడు ఇచ్చిందే కదండి ఎప్పుడు దేవుని కృప వలన నేను ఇది సాధించగలిగానని చెప్పాలి ఈరోజు చాలామంది చూసావా నాకున్న జ్ఞానంతో నేను ఎలా సాధించగలిగాను అంటుంటారు నేను ఎలా ఓడించగలిగాను చూడు అని మాట్లాడుతుంటారు కానీ మనం ఏది సాధించినా దాని వెనక దేవుడున్నాడు కనుక ఎప్పుడు దేవుని కృప వలన దేవుని దయ వలన నేను ఇది చేయగలిగాను ఇది సాధించగలిగానని చెప్పుకోవాలి తప్ప నా బలము నా శక్తి అని ఎప్పుడు విర్రవేయకూడదు ఆ విర్రవీగే తనమే అతిశయించటం ప్రియులారా బైబిల్ చరిత్రలోకి మనం వెళ్ళి చూస్తే వారికున్న బలాన్ని బట్టి వారికున్న జ్ఞానాన్ని బట్టి వారికున్న సామర్థ్యాన్ని బట్టి ఎవరైతే అతిశయపడ్డారో వాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయో వాళ్ళు ఏమైపోయారో బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడండి ప్రపంచ చరిత్రలోకి మనం వెళ్ళి చూస్తే ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యాలు మనకు నాలుగు కనిపిస్తాయి అందులో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం దాని అధినేత నెబేజరు దేవుడు ప్రపంచం మీదనే అతనికి అధికారం ఇచ్చాడు ప్రియమైన దేవుని వర్లన మనకు తెలుసు ఆ అధికారాన్ని పొందిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాడు కానీ ఆ తర్వాత తన మనసులో అతిశయించాడు నేను ఎంత చేయగలిగానంటే నా జ్ఞానం ఇది నా బలం నా సామర్థ్యం అని అతను వెర్రవీగాడు ఒకరోజు ఆ సందర్భం బైబిల్లో వ్రాయబడింది దానియులు గ్రంథం ఒకసారి చూడండి పురియులారా దానియులు గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పయో వచనము నుండి ముప్పై మూడో వచనం వరకు మనం చూడగలిగితే ఈ సందర్భంలో అతను అతిశయపడిన విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు దానియులు గ్రంథం నాలుగు అధ్యాయము ముప్పై నుండి ముప్పై మూడు వచనాలు రాజు బబులోను అను ఈ మహా విశాలమైన పట్టణము ఇదంతా ఏంటంటే అది నా బలం నా బలాధికారమును నా ప్రభావ ఘనత ఇదంతా నా ఘనత ఇదంతా నా వలన ఇది సాధ్యమైంది అని మాట్లాడుతున్నాడండి నా ప్రభావ ఘనతను కనబొరుచుటకై చూసారు అన్ని నాలే నా రాజధాని నగరముగా నేను కట్టించినదే కదా ఈ అధికారం నేనే పొందాను కదా ఇదంతా నా బలం వల్లనే కదా ఇది నా జ్ఞానం వల్లనే కదా ఈ రాజ్యం ఏర్పడింది అని మాట్లాడుతున్నాడండి ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి రాజు నోట ఈ మాట ఇంకా నోట నుంచి బయటికి కూడా రాలేదు తన మనసులో అనుకుంటున్నాడు పురిలార రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది ఏమిటా శబ్దం రాజుగు నెబ్బద్ నెజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయను తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేస్తారు నీవు ఏమైపోతావో తెలుసా అడవి జంతువుల మధ్య నివాసము చేయబోతున్నావు పశువు వలె నీవు గడ్డి మేస్తావు సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి దానిని ఎవరికైతే మరలా అనుగ్రహించటానికి ఆయన కోరుకుంటాడో వానికి అనుగ్రహిస్తాడు ఇక నీ పని అయిపోయింది అంటున్నాడండి చూసారా ఆయన అధికారం పొందిన తర్వాత ఇది నా బలం వల్లనే సాధ్యమైంది ఉండగా అడవిలో తిరుగుతూ పశువులే గడ్డి మేశాడు వానకు తడిశాడు ఎండకి ఎండాడు గడ్డి మేస్తూ బ్రతికాడు ముప్పై మూడో వచనం చూడగలిగితే ఆ గడియలోనే అలాగున నెబ్ నిజరునకు సంభవించను మానవులలో నుండి అతనిని తరిమివేశారు దేవుడు చెప్పింది జరిగింది ప్రియులారా ఎందుకు ఇలాంటి గతి పట్టింది అతనికి ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప చక్రవర్తి కదా ప్రపంచాన్ని ఏలినవాడు కదా మానవులలో నుంచి ఏంటి పశువులాగా గడ్డి మేయడం ఏంటి ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే అతిశయపడ్డాడు ఇది నా బలం ఇది నా జ్ఞానం నా వల్లనే సాధ్యమైంది అని వెర్రవీగాడు అతిశయించాడు తన జీవితం అయిపోయింది ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఇలాంటి సందర్భాలని ఎందుకు రాయించాడో తెలుసా ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మందున్న మనకు బుద్ధి కలగాలి అనుకున్నాడు మనం బుద్ధి తెచ్చుకోవాలి ఎప్పుడైతే మనం అతిశయపడతామో ఇదిగో ఇలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నవి మనకు గుర్తు రావాలి ప్రేమైన దేవుని వర్లారా బైబిల్ చరిత్రలో మరొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు మరొక రాజు ఈ విధంగానే అతిశయించి వెర్రవీగి నేను గొప్పవాణ్ణి అని చెప్పి అనుకొని దేవుని చేతిలో హతమార్చబడినవాడు ఇతను కూడా ఒకసారి అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి చూడగలిగితే నియమింపబడిన దినమందు హేరోదు రాజు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చోండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని స్వరము కాదని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతనిని మూతెను గనుక పురుగులుబడి ప్రాణము విడిచను చూసారా ప్రియులారా హేరోదు రాజు తాను నియమించబడినటువంటి దినమున రాజవస్త్రములు ధరించుకొని సింహాసనం మీద కూర్చొని మంచి ప్రసంగం చేశాడట ఆ ప్రసంగం చేయగానే ఆ ప్రసంగాన్ని విన్నవాళ్ళు ఏమంటున్నారు తెలుసా నిజంగా నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టే ఉందయ్యా రాజా నీ మాటలు దేవుడు మాట్లాడుతున్నట్టుగా మాకు వినబడుతున్నాయి ఇది దైవస్వరమే కానీ ఇది మానవ స్వరము కాదు అని వాళ్ళు కేకలు వేస్తున్నారండి మరి ఆ సమయంలో అతను ఏమనాలి నేను దేవుణ్ణి ఏంటయ్యా నేను దేవుళ్ళ మాట్లాడవేంటి నేను కూడా మీలాంటి మరి మానవునే మీలాంటి స్వభావము కలిగిన మనుషునే నేను చెప్పవలసింది పోయి గొప్పగా ఫీల్ అయిపోయాడు విర్రవీగాడు ఆలోచించండి ప్రియులార చాలామంది ఏదైనా ప్రసంగం చేసినప్పుడు బాగా చెప్పారండి అబ్బా బలే చెప్పారండి అని పొగుడుతూ ఉంటారు అలా పోగిడినప్పుడు దేవుని పిల్లలుగా మనం మాట్లాడవలసిన విషయం ఏంటో తెలుసా దేవుని కృపండి దేవుని సహాయం వల్లనే నేను మాట్లాడగలిగాను ఏమైనా మనం మాట్లాడుతున్నది సొంత జ్ఞానం అండి కాదు కదా దేవుడు మన కొరకు ఎప్పుడో వ్రాయించిన మాటలు మనం చెప్తున్నాం ఇది కాఫీ నాలెడ్జ్ చూసి చెప్తున్నాం దానికే విర్రవీయవలసిన అవసరం ఏముంటుంది కానీ చాలామంది ఇలానే విర్రవీగుతూ అతిశయిస్తూ దేవుని చేతుల్లో హతమార్చబడుతున్నారు ఆలోచించండి అసలు ఏ రోజైనా భూమి మీద ఉన్న మానవులు దేవుని స్వరం వినగలిగారా బైబిల్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు ఏ కాలమందయ్యనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదని చెప్పాడు మరి ఆయన స్వరము ఎప్పుడు విననప్పుడు ఆ కాలంలో ఉన్న మనుషులకు దేవుని స్వరం అనేది ఎలా తెలుసు మాట్లాడుతున్నది దేవుడా లేకపోతే హేరోదా హేరోదు మాట్లాడుతుంటే ఇది దైవస్వరం అంటున్నారండి బైబిల్ చరిత్రలోకి వెళితే దేవుని స్వరం విన్నవాళ్ళు ఎవరూ లేరని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు ఎప్పుడైనా మానవులతో మాట్లాడదలిస్తే ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు ఆయన దేవదూతుల ద్వారా మాట్లాడేవాడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు ఆలోచించండి ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడలేదు ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదని యేసుక్రీస్తు వారు చెబితే ఇది దైవ స్వరమే అని వాళ్ళు అంటున్నప్పుడు కనీసం ఖండించవద్దా నేను కూడా మీలాంటి వ్యక్తి నేను చెప్పవద్దా తను తాను హెచ్చించుకున్నాడు అతిశయించాడు విర్రవీగాడు నేను గొప్పవాణ్ణి అని ఆ రోజు ఆలోచించుకున్నాడు తన మనసులో వెంటనే ప్రభువు దూత అతని మూర్తి నందున అతను పురుగులు పడి చనిపోయాడని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా ఈ సందర్భాలను మనకు దృష్టాంతములుగా మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే గులియా తండ్రి ఆరుమూరల ఉన్నాడు వాడు తన ఎత్తును బట్టి అతిశయించాడు ఒకరోజు నిజంగా మరి ఇస్రాయిల్లో అతని అంత ఎత్తు కలిగిన వాడు ఎవడూ లేడు నేను అనుకుంటున్నాను అవతల పక్షాన ఉన్న ఫిలిస్తీన్లో కూడా అంతటి ఎత్తు అంత బలం కలిగిన వాడు ఎవడు లేడేమని నేను అనుకుంటున్నాను ఆ ఫిలిస్తీన్ల సమూహంలో నుండి ముందుకు వచ్చి ఇస్రాయిల్లతో ఏమంటున్నాడు మీరు దేవుని పిల్లలు కాదా మీరు ఇస్రాయిలీలు కాదా మీరు రావచ్చు ఎవరైనా నా మీదకొకరు రావచ్చు మీరు ఎవరైనా మీకు అవకాశం ఇస్తున్నాను నా మీద మీరు యుద్ధం చేస్తే నేను గనక ఓడిపోయానంటే మేమంతా బానిసలం అయిపోతాం మీలో నుంచి వచ్చిన వాడు ఓడిపోతే మీరంతా మాకు బానిసలు కావాలని సవాలు విసురుతున్నాడండి మీరు దేవుని పిల్లలు కాదా మీరు ఇస్రాయిలీలు కాదా చూసారా తనకున్న బలాన్ని బట్టి ఎంతగా అతిశయిస్తున్నాడో ఇస్రాయిలీలు ఎవరు దేవుడు ఎన్నుకున్న జనాంగం వారి కోసం దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు కానీ అక్కడ హేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నాడు దేవునికి అవమానం వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు దావీది చేతిలో ఘోరంగా చచ్చిపోయాడండి తమకున్న బలాన్ని బట్టి తమ ఎత్తును బట్టి తమకున్నటువంటి గుర్రాలను బట్టి రథాలను బట్టి ఆస్తులను బట్టి అందాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించే వాళ్ళంతా కనుమరుగైపోయారు పెరుమైన దేవుని పిల్లలారా రాణి అయిన వస్తే తన అందాన్ని చూసుకొని అతిశయించింది చరిత్రలో ఏమైపోయిందో మనకు తెలుసు రాణి స్థానంలో నుండే తొలగించబడింది కనుక దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు మనం ఏదైనా ఒక కార్యాన్ని సాధించగలిగాము అంటే ఇది దేవుని కృప ఇది దేవుని సహాయము అని మనం చెప్పుకోవాలి తప్ప నా సామర్థ్యం నా జ్ఞానం అని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుదాం యశా గ్రంథం పదివ అధ్యాయము పదిహేను వచనాన్ని చూద్దాం ప్రియులారా గ్రంథం పదో అధ్యాయము పదిహేను వచనాన్ని చూడండి గొడ్డలి తనతో నరుకువానిని చూచి అతిశయపడున రంపము తనతో కోయువాని మీద పొగుడుకొనునా కోల తన్నెత్తువానితో ఆడించున్నట్లును దండము కర్ర వానిని ఎత్తినట్లును ఉండును కదా చూసారండి ఇక్కడ ఒక మంచి మాట మనం నేర్చుకోవచ్చు ప్రేమైన దేవుని వర్ల గ్రంథంలో ఈ పదో అధ్యాయం పదిహేను వచనంలో ఏమంటున్నాడు గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడున చెట్టు నరికేవాడు గొడ్డలతో నరుకుతూ ఉంటాడు తాను నరుగుతూ ఉండడాన్ని బట్టి ఆ చెట్టు కూలిపోవడం అనేది జరుగుతుంది ఆ నరికే సమయంలో గొడ్డలి నరికేవాడితో చూసావా నేను ఎలా నరుకుతున్నానో అంటే మండిపోద్ది నరికేవాడికి గొడ్డలి తను నరికేవాడితో నేను ఎలా నరుకుతున్నానో చూసావా అని అతిశయించునా అంటున్నాడండి ఇంతకీ చెట్టు కూలిపోతుందంటే గొడ్డలిదేముంది గొడ్డలతో మనిషి నరుకుతున్నాడు గనక తన కష్టాన్ని బట్టి ఆ గొడ్డలను కూడా తెలివితో నరుకుతున్నాడు కనుక ఉపయోగించడం తెలివిగా ఉపయోగించడం అనేది తెలియాలి గొడ్డల్ని అలా తాను నరుగుతుండని బట్టే చెట్టు కూలిపోతుంది ప్రియుల దాన్ని చూసినటువంటి గొడ్డలి చూసావా నేను ఎలా నరుకుతున్నాను చూసావా నేను ఎలా పడద్రోస్తున్నాను అంటే ఎలా ఉంటుంది నరికేవాడికి ఎంత కోపం వస్తుంది చెప్పండి అలాగే మనం ఏదైనా సాధించినప్పుడు చూసావా నేను ఎలా సాధించానంటే దేవుడికి ఎంత కోపం వస్తుందో తెలుసా మనం ఏదైనా సాధించగలిగామంటే దేవుని కృప చెట్టు కూలిపోయిందంటే నరికేవాడి తెలివితేటలను బట్టి అతని శక్తిని బట్టి అది కూలిపోయింది గొడ్డలి ఎలాగో అయితే అతిశయించకూడదో ఆయుధం లాంటి వాడమేనండి మనం దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆయన మనల్ని వాడుకుంటున్నప్పుడు మనం అతిశయపడకూడదు దేవుని కృప వలనే నేను ఇది చేయగలిగానని చెప్పాలి రంపంతో మనిషి ఒక మొద్దును కోస్తూ ఉంటాడు ఇక్కడ అదే వ్రాయబడింది రంపము తనతో కోయువానితో పొగుడుకొనునా చూసారా రంపం తీసుకొని ఒక మొద్దును కోస్తూ ఉంటాడు ఒక మనిషి లేకపోతే ఒక ఇద్దరు కూర్చొని ఒక రంపంతోనే మొద్దును కోస్తూ ఉన్నప్పుడు ఆ మొద్దు తెగిపోవడం అనేది జరుగుతుంది అలా వాళ్ళు కోస్తున్నప్పుడు రంపం చూసారా నేను ఎలా కోస్తున్నానో ఇందులో మీదేముంది అని తను తాను పొగురుకుంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇందులో రంపం దేముందండి కోసేవాడు తెలివిగా కోయాలి అలా కోస్తున్నప్పుడు రంపం నోరు మూసుకొని పడి ఉండాలి చూసారా నేను ఎలా కోస్తున్నానో నేను ఎలా తెంపేస్తున్నానో నేను ఎలా ముక్కలు చేస్తున్నానో చూసారా అని మాట్లాడుతుంటే కోసేవాడికి కోపం వస్తుంది అవసరమైనది మధ్యలోనే ఆపేస్తాడు కోయటం ఆలోచించండి నరికేవాడిని చూసి గొడ్డలి ఏ విధంగా అతిశయపడకూడదో కోసే వాళ్ళను చూసి రంపం ఏ విధంగా అతిశయపడకూడదో ఏమండి మనం ఏదైనా సాధించినప్పుడు మనం కూడా అతిశయపడకూడదు ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెప్పాడండి గొడ్డలి అన్నాడు రంపం అన్నాడు తర్వాత కోల కోల తన నెత్తువాని చూచి అంటే దుడ్డు కర్ర ఒక కర్రను తీసుకొని సాము చేస్తుంటాడు మనిషి త్రిప్పుతూ ఉంటాడు కర్రని కర్రని నైపుణ్యంగా తిప్పటం మనం అక్కడక్కడ చూస్తుంటాం కొంతమంది మనుషుల్ని అలా తన వేళ సందుల్లో ఉంచుకొని కర్రను అలా త్రిప్పుతూ ఉంటాడు త్రిప్పుతూ ఉంటాడు అలా త్రిప్పుతున్నప్పుడు వేళ మధ్యలో ఉన్న కర్ర చూసావా వీడిని నేను ఎలా తిప్పుతున్నాను అని ఒకవేళ అంటే అతనికి ఎంత కోపం వస్తుంది ఇంతకీ ఆ దుడ్డు కర్ర వాణి తిప్పుతుందా వాడు కర్రను తిప్పుతున్నాడా దుడ్డు కర్ర ఏమి మనిషిని తిప్పడం లేదండి ఇక్కడ మనిషే కర్రను త్రిప్పుతున్నాడు కానీ కర్ర అతిశయపడుతుంది ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఒక మనిషిని చూసి కర్ర అతిశయపడితే ఎలా ఉంటుందో రంపంతో కోసేవారిని చూసి రంపం అతిశయిస్తే ఎలా ఉంటుందో గొడ్డలతో నరికేవాడిని చూసి గొడ్డలి చూసావా నేను ఎలా నరుకుతున్నాను అని అతిశయపడడం అనేది ఎలా ఉంటుందో మనం కూడా ఏదైనా చేసి సాధించినప్పుడు అతిశయపడడం అనేది అలానే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా కనుక ఎప్పుడు కూడా మనం అతిశయపడకూడదు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది దేవుని ముందు బైబిల్లో మనం చూస్తున్నాం కదా తన్ను తాను వాడు హెచ్చింపబడును మనం తగ్గించుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యుల ముందు అని ఎంత తగ్గించుకున్నాడండి కారణం మనం కూడా అలా బ్రతకాలని ఎప్పుడు హెచ్చింపు స్వభావం ఎప్పుడు గొప్పగా విర్రవేయటం అతిశయించడం అనేది దేవుడు ఒప్పుకోడు ప్రియులారా కనుక మనం తగ్గించుకొని బ్రతకాలనే దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం అతిశయపడితే దేన్ని బట్టి అతిశయపడాలో తెలుసా దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నందుకు దేవుని గురించి తెలుసుకుంటున్నందుకు దేవుడు మనల్ని వాడుకుంటున్నందుకు ఆయన కృప వలన నన్ను వాడుకుంటున్నాడు అని మనం అతిశయపడలే తప్ప ఎప్పుడూ మనం సాధించిన దాన్ని బట్టి అతిశయపడకూడదు పౌలు గారు దేనిని బట్టి అతిశయపడ్డాడో మనం ఒక మాట చూద్దాం బైబిల్లో గలతీలకు రాసిన పత్రిక అపోస్టుడ్ అయిన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడండి గలతీ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చూద్దాం ప్రియులార పద్నాలుగు వచనాన్ని అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు అవును గాక చూసారా నిజంగా పౌలు ఎంత కష్టపడ్డాడండి ఎంత సేవ చేశాడు ఈరోజు ఒకటి రెండు మూడు సంఘాలను నడిపిస్తున్నటువంటి దైవజనులు నేను ఎంత గొప్పగా చేస్తున్నానో సేవ నేను ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాను అన్నట్టుగా అతిశయిస్తూ ఉంటారండి కానీ పౌలు గారి సేవను మనం ఆలోచించగలిగితే ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు ఎన్ని సంఘాలు కట్టాడు గొప్ప గొప్ప సంఘాలండి మనం ఈ గలతీ పట్టణంలో కూడా ఒక సంఘం ఉంది పట్టణంలో సంఘం కొరింతి పట్టణంలో సంఘం ఎఫేసీ పట్టణంలో సంఘం కొలసీపట్నంలో సంఘం ఫిలిపి పట్టణంలో సంఘం ఇంకా ఎన్నో ప్రాంతాలలో ఆయన సంఘాలను దేవుని కోసం స్థాపించగలిగాడు కానీ ఏ రోజు వెర్ర ఆయన అతిశయపడింది దేని తెలుసా క్రీస్తు సిలువయందు తప్ప అంటే తాను దేవుని కోసం పడుతున్న శ్రమల విషయమై తప్ప ఇక దేనిని బట్టి అతిశయించలేదు దేనిని బట్టి అతిశయపడలేదు ప్రియులారా మరొక మాట మనం చూడగలిగితే మొదటి కొరింతి పదిహేను అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో మరొక మాట ఉందండి మొదటి కొరింతి పదిహేను ముప్పై ఒకటిలో సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు యేసునందు గూర్చి నాకు కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోతున్నాను అన్నాడండి దినదినము దేవుని సేవలో నలిగిపోతూ నేను నా దేవుని సేవలో కష్టపడుతున్నాను అని కష్టపడుతున్నందుకు ఆ అవకాశాన్ని దేవుడిచ్చినందుకు అతిశయపడుతున్నాడు మీ విషయమై నాకు కలిగిన అతిశయముతోడు మిమ్మల్ని బ్రతికించడానికి నేను దినదినము చనిపోతున్నాను అన్నాడండి నిజంగా ఒక క్రైస్తవుడు అతిశయపడవలసింది ఎందులో తెలుసా దేవుని కోసం కష్టపడుతున్నప్పుడు దేవుని సేవా కార్యక్రమాలలో ముందుకు కొనసాగుతున్నప్పుడు దానిని బట్టి అతిశయించాలి కానీ లోక సంబంధమైన వాటిని బట్టి ఎప్పుడు అతిశయపడకూడదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనమందరం కూడా దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నందుకు దేవుని చక్కగా తెలుసుకుంటున్నందుకు మనం అతిశయపడాలి బైబిల్ గ్రంథంలో పౌలు గారు పిలిపి పట్టణంలో సంఘాన్ని గురించి మాట్లాడతాడు వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయిస్తున్నారు సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు అన్నాడు మీరు పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వారి ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే భూ సంబంధమైన వాటిని సంపాదించుకొని గొప్పగా బ్రతకాలి వారి కడుపే వారి దేవుడట లోక సంబంధమైన వాటి మీద వాళ్ళ మనసు వెళ్ళిపోయిందండి వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు అన్నాడు అంతేకాదు క్రీస్తు శిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు అన్నాడు మనం క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా దేవుని పనులు కష్టపడుతూ దేవుని గురించి నిపుకద్జలు ఏమైపోయాడో చరిత్రలో మనం చూసాం అలాగే ఒక హేరోది ఏమైపోయాడో చూసాం కనుక వారి వలె దేవుని చేతుల్లో మనం హతమార్చబడక ఒక గుళ్యాతు వలె మనం హతమార్చబడక తగ్గించుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనను గొప్ప చేస్తూ మీరంత పరలోక రాజ్యానికి వారసులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాతండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవ మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘననామానికి వందనాలు స్తోత్రములు మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను ఆయన అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి మీ పిల్లలు బ్రతకటానికి సహాయం చేయండి ఎప్పుడూ నీకు బాధ కలిగించే పిల్లలంగా కాక నిన్ను ఆనంద పెట్టే పిల్లలుగా మేము బ్రతుకున్నట్లు కృప చేయమని కోరుకుంటూ ఈ వాక్యాన్ని విన్న మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని పరసంబంధమైన ప్రతి మేలును వారికి అనుగ్రహించమని కోరుతూ ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రిని కూడా జయశాలి గారిని మీరు ఆశీర్వదించి మీ కృప ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో గొప్పగా వారిని మీరు ముందుకు నడిపించమని కోరుకుంటూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి